సోనియా ఆకుల ఈ పేరు ఇంతకుముందు అంతగా ఎవరికీ తెలియదు. కాని ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ అయిందో అప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సూపర్ పాపులర్ అయింది. బిగ్ బాస్ ప్రతి సీజన్లో ఒకరిని పోలినట్టు మరొకరు ఉంటారు. క్రయింగ్ స్టార్స్, ఎమోషనల్ స్టార్స్, కన్నింగ్ స్టార్స్, మరొక బ్యాచ్ కూడా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న పాజిటివిటీని అంతా పోగొట్టుకుని ఫైనల్ గా ఫుల్ నెగిటివిటీతో బయటకు వచ్చేవాళ్లు. సీజన్ 8లో అలా నెగిటివిటీని మూటగట్టుకుంటోంది ఈ ఆర్జీవి భామ. చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ నిఖిల్తో ఓ గర్ల్ ఫ్రెండ్, అదేనండి లవర్ కంటే ఎక్కువ ప్రేమ కురిపించేస్తోంది. సోనియా చేసేది గబ్బు పని. విష్ణుప్రియని అడల్టరేట్ కామెడీ అని బయట నీకు చూడటానికి ఎవరూ లేకపోవచ్చు, నాకు ఫ్యామిలీ ఉంది అంటూ ఎదవ డైలాగులు వేసింది. దీంతో ఆడియన్స్ కి ఫుల్ కోపం వచ్చేసింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ రివీల్ చేశారు సోనియా పేరెంట్స్. ఈ దెబ్బకి పాప పాపులారిటీ ఇంకాస్త కిందకు పడిపోయింది. బయట ఆ పని పెట్టుకుని లోపలికి వెళ్లి చిన్నోడు పెద్దోడుతో చేస్తున్న పనులేంటి అంటూ ఏకి పారేస్తున్నారు ఆడియన్స్. ఇంతకీ సోనియా గురించి రివీలైన పెద్ద ట్విస్టేంటి? బిగ్ బాస్ అంటే ఫిజికల్ గేమ్స్తో పాటు మెంటల్గానూ ఆడగలగాలి. అయితే కొందరు మైండ్ గేమ్ ఆడేటప్పుడు తమ గేమ్ కోసం ఇతరులను ట్రాప్ చేయటం, తెలివిగా వాడుకోవటం, ఇతరులకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడటం, మాటల్లో చేతల్లో నిజాయితీ లేకపోవటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేస్తే హౌస్లోని వారికి ఆడియన్స్కి అస్సలు నచ్చదు. కొంచెం అగ్రెసివ్గా ఆట ఆడినా జెన్యూన్గా ఉంటే ఆడియన్స్ కి కనెక్ట్ కావచ్చు. ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే శివబాలాజీ, రాహుల్ సిప్లిగంజ్, యావర్ వంటి వాళ్లు అగ్రెసివ్ గా గేమ్ ఆడినప్పటికీ ఆడియన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇక తేజస్వి మాడివాడ, శ్రీసత్య, శోభాశెట్టి, రతిక రోజ్ లాంటి వాళ్లు ఆడియన్స్ లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అలా ఈ సీజన్లో సోనియా ఆకుల సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివిటీని ఫేస్ చేస్తోంది. పృథ్వీరాజ్ నిఖిల్తో క్లోజ్ గా మూవ్ అవుతోంది. క్లోజ్ అంటే అలాంటి ఇలాంటి క్లోజ్ కాదు, ఆ వీడియోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ చేతులు వేసి నిమరడాలు, ఆ అంటే హగ్గులు, ఓ అంటే హగ్గులు చేసుకోవటం, ఏదో హగ్గింగ్ స్టార్ ఫర్ నిఖిల్ అండ్ పృథ్వీ అన్నట్టు తయారైంది సోనియా. వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు ఒకంత ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక లవర్ని తలపించేలా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సోనియా బిగ్ బాస్ హౌస్ లో ప్రేమదేశం మూవీని చూపిస్తోంది అని ఆడియన్స్ అనుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు సోనియా పాప ఏ రేంజ్ లో వారిద్దరిని ఆడుకుంటుందో. దీంతో సోషల్ మీడియాలో సోనియాని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ, నువ్వు అడల్టరేట్ కామెడీ చేస్తే బయట చూడటానికి ఎవరూ లేరు, కానీ బయట నా ఫ్యామిలీ చూస్తుంది అంటూ చాలా నీచంగా మాట్లాడింది సోనియా. కాని చేసిన తప్పు అంతా సోనియాది అయితే విష్ణుని నానా మాటలు అన్నది. దీంతో బయట ట్రోలింగ్ మామూలుగా చేయలేదు. దీంతో బయట నుండి సోనియా గేమ్ని చూస్తున్న పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు. మా అమ్మాయికి ఎలాంటి అఫైర్స్ లేవు, ఆమెను తప్పుగా చూపించవద్దు అంటూ వారు రిక్వెస్ట్ చేశారు. సోనియా పేరెంట్స్ మల్లీశ్వరి, చక్రపాణి మాట్లాడుతూ, మా అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ బాగా ఆడుతుంది, కానీ కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. మా అమ్మాయికి ఎలాంటి అఫైర్స్ లేవు, పెళ్లి కూడా కుదిరింది, డిసెంబర్లో పెళ్లి జరగాల్సి ఉంది. బిగ్ బాస్ ఆఫర్ రావటంతో అత్తమామలు భర్త అనుమతితో హౌస్ లోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు. ఆమె గేమ్ పట్ల మాకు, సోనియా అత్తమామలకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే సోనియాకు తప్పుగా చూపించటం వలన చుట్టుపక్కల వాళ్లు అపార్థం చేసుకుంటున్నారు. పృథ్వీరాజ్ నిఖిల్లను సోనియా చిన్నోడు పెద్దోడు అంటుంది. దానర్థం చిన్నన్నయ్య పెద్దన్నయ్య అని. లైవ్ లో ఈ విషయం చెప్పింది, కానీ ఎపిసోడ్ లో చూపించలేదు. సోనియా నాకు తల్లితో సమానమని నిఖిల్ చెప్పాడు, అది కూడా చూపించలేదు. సోనియాను చాలా వైల్డ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆమె తన గేమ్ తాను ఆడుతుంది, మిగతా కంటెస్టెంట్స్ తో కలిసిపోవాలి అనుకుంటోంది. కొందరు ఆమెతో కలవడం లేదు. సోనియాకి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఓట్లు వేయిస్తున్నారు. చాలా మంది ఫోన్లు చేసి సోనియా బాగా ఆడుతుంది అని చెబుతున్నారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది, మీ అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు అని సోనియా పేరెంట్స్ చెప్పుకొచ్చారు. ఇక సోనియా పేరెంట్స్ చెప్పిన విషయంతో ఒకటి మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది, సోనియాకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోవటం. కాబోయే భర్త అనుమతితోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. కానీ సోనియా మాత్రం ఈ విషయం బయటపెట్టలేదు, హౌస్ లో ఎవరితో చెప్పలేదు. పెళ్లి కుదిరాక అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటే మరింత నెగిటివిటీ వస్తుంది, గేమెంత బాగా ఆడినా తేడా కొడుతుంది. అందుకే పెళ్లి విషయం సోనియా దాచి ఉండొచ్చు. పాపం లోపలున్న సోనియాకి బయటున్న తన పేరెంట్స్ చెప్పిన విషయం తెలియదు. దీంతో సోనియా ప్లాన్స్ అన్ని బెడిసికొట్టే ఛాన్స్ ఉంది. సోనియా నిజంగా పృథ్వీ అండ్ నిఖిల్తో బ్రదర్స్ అండ్ సిస్టర్లా ఉంటే ఓకే, కాదని మరో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిందంటే ఇక అంతే. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బడిపోవటం పక్క. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లే ప్రతి ఒక్కరూ బయట పిఆర్ టీమ్ని పెట్టుకుంటారు, అంతేకాకుండా ప్లాన్డ్ గానే గేమ్ ఆడతారు, బయట పక్కా ప్లాన్ చేసుకుని ఎంటర్ అవుతారు. సోనియా కూడా సేమ్ అంతే, పక్కా ప్లాన్తో గేమ్ ఆడుతున్న సోనియా
ప్లాన్లో ఇది కూడా భాగం కావచ్చు. ఒకవేళ తనపై నెగిటివిటీ వస్తే పేరెంట్స్ మీడియాతో ఏం చెప్పాలో ఆమె హౌస్ లోకి వెళ్లబోయే ముందే వివరించి ఉండొచ్చు. ఏదేరా జరగొచ్చు కదా. మరి చూడాలి సోనియా ఇంకెన్ని చిత్రాలు చేస్తుందో బిగ్ బాస్ హౌస్ లో. ఇంతకీ మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? మరి మాకు కామెంట్ చేసేయండి.